జగన్ అన్న కాలనీ కట్టడానికి మీ భూమి తీసుకున్నారా? ఎంత? ఎకరం 90 సెంట్. ఎంత ఇస్తా బాబు ఉన్నమ్మ? 2 కోట్లు బాబు ఎకరం. మీ భూమి విలువ 2 కోట్లు ఎకరం రాస్తి భీమిలీలో ఏం చేశారు? జగన్ అన్న కాలనీ కడతారు అడిగితే పోలీస్ కడతామని మీరు ఇచ్చేశారు. ఇవ్వలేదు బాబు. అహలక మీరు భూమి ఇచ్చేశారు. ఇవ్వలేదు. ఇవ్వలేకంటే ఒక నోటీసు ఇవ్వనేది ఏమి ఇవ్వలేదు బాబు. మీకు రెండుసార్లు ఇప్పుడు చేశాను. నాకు అర్థమైంది. మీరు భూమి అడిగారా? మీరు ఇచ్చారా? లేదు, అడగంటే దౌర్జన్యం చేసి ఇది గయ్యాలన్నారు బాబు. తీసేసుకున్నారు? తీసుకున్నారు. దౌర్జన్యం తీసేసుకున్నారు. దౌర్జన్యం పోలీసు టార్చ్ చేయడం ఎంఏ ముత్తం చేసి శ్రీనివాస రావు ఎమ్మెల్యే గారు ఇక బాబు ఇక్కడ ఈయన అర్చేయించారు సార్. ఇదిగో అర్చేయించారు. కోరాడు రైతు బారాజులో అడిగాను సార్. రైతు బారాజులో అడిగాను. అడిగితే నువ్వు నీ చూడండి సార్, ఇక్కడ పోలీసులు పెట్టి అరెస్ట్ చేశారు సార్. ఎంత దీనికి అడిగాను చూడండి సార్. నన్ను చాలా ఇబ్బంది పెట్టారు సార్. నా మానసికంగా మీ దగ్గరకు వచ్చాను బాబు. అప్పుడు విజయవాడ విజయవాడ అప్పుడు కలిసారన్న వచ్చాను బాబు. అప్పటి నుంచి ఇక్కడ కలమన్నారు. ఎక్కడికి పోయే వస్తే జైలు పంపించారు. జగన్ అన్న కాలనీ కోసం తన భూమిని తీసుకుని అన్యాయం చేశాను రైతు భరోసా సభలో. సో మళ్ళీ మీ డబ్బులు ఇవ్వాలి? ఒక్క రూపాయి ఇవ్వలేదు బాబు. నష్టపరిహారం ఇస్తామని భూమి కొలిసారు. భూమి కొలిసి ఎమ్మరావు గారు భూమి భూమి పేపర్లు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి మీ దగ్గర? ఉన్నాయి కదా ఇవన్నీ. ఇవన్నీ బ్యాంకులో తెచ్చాను బాబు. ఇది 4-5 నాదే సబ్డిజన్ 90 సెంట్లు. ఇది జరాయితి పట్ట మా తాత రాస్తాను అన్నారు అంటే ఇచ్చారు. గయ్యాలని పెట్టారు బాబు. జరాయితి పట్ట గయ్యాలు ఎలాగో వస్తారు బాబు. ఇదిగో జరాయితి పట్ట వ్యవసాయ భూమి జరాయితి పట్ట 28 సెంట్లు 27 సెంట్లు 85 ఇల్లు కడతాడు బాబు. బోర్డు పెట్టారు అక్కడ 85 ఇల్లు పడతాడు బాబు. భూమి తీసేసుకున్నారు. ఇల్లు గట్లా ఇల్లేని మాకు ఏమన్నా ఇచ్చారు కాదు. ఏమి కాదు, ఏమి ఇస్తామని చెప్పి డబ్బులు ఇస్తామో ఇంకా 2 కోట్లు ఇచ్చేస్తున్నారు. 2 కోట్లు ఇవ్వలేదు. ఇదిగో పేపర్లో రాయించిన బాబు. తమ దగ్గరికి వచ్చాను మీ దగ్గరికి. ఇదిగో కలెక్టర్ గారు కూడా రాశాడు. ఆయన రాసినా మరి నచ్చిపెట్టలేదు బాబు. ఎమ్మెల్యే గారు ఆయన పేరు మినిస్టర్ గారు ఇది అనంత శ్రీనివాసరావు గారు. అనంత శ్రీనివాసరావు భీమిలే. అనంత శ్రీనివాసరావు అంటే భీమిలే అడగరా మరి ఏం చదువుకున్నారు మీరు? కాదు ఏం చదువుకున్నాను? కూర్చో చెప్పు 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 అలా చెప్పా. ఎక్కడ? అక్కడక్కడ చెప్పు. జాబ్ నోటిఫికేషన్ అక్కడ రావట్లేదు. అవును, మీ ఏం జాబ్ రావాలి అని అడుగుతున్నాను. ఏమో ఇలా ఇలాగే పోలీసులు అవుదాం అనుకుంటున్నామని. వాళ్ళకే ఉద్యోగ జీతాలు ఇవ్వట్లేదు. పోలీసులకి జీతాలు ఇవ్వట్లేదు సరికి. టీఎల్డిఎల్ ఇవ్వట్లేదు. జాబ్ ఎంత కడుతున్నారు? రూమ్ రెంట్? రూమ్ రెంట్ ఒక 2000 అయిపోతుంది. 2000-3000 అయిపోతుంది. ఎక్కడ మీరు? ఏం చదువుకుందామని అంటే ఏం చేస్తాం? బీటెక్ అయిపోయి ఏ ఉద్యోగం చేద్దామని? జాబ్ ఏ జాబ్ కోసం ప్రయత్నిస్తారు?